టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్లో జరిగిన రెండు వర్గాల ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదని నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 1000 సంవత్సరాలుగా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటున్న జాతుల మధ్య ఇలాంటి సంఘటనలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. భారతదేశంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని కుల వర్గ మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూడా సముచిత న్యాయం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత 1000 సంవత్సరాలుగా మెదక్లో జరగని అల్లర్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే అల్లర్లు జరుగుతున్నాయని, కులమతాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ గొడవల్లోని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు. సేవే లక్ష్యంగా కొనసాగుతున్న మైనంపల్లి కుటుంబానికి ఈ ఘర్షణకు సంబంధం లేని విషయమని, మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించే నైతిక విలువలు బీజేపీ నాయకులకు లేవని, తక్షణమే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ దేశెట్టి సిద్ధంరాములు, జిల్లా కార్యదర్శి పంజాబ్ మహేందర్, అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, తాజా మాజీ సర్పంచులు అమరసేనారెడ్డి, కొమ్మట సత్యనారాయణ, చప్పెట నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్మట బాబు సత్యనారాయణ రెడ్డి, ఆకుల బాలయ్య, మజూద్ అలీ, మోహన్ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, వై వెంకటేశం, చల్మేటి నరేందర్, లింగం గౌడ్, చిన్నం అంజా గౌడ్, వినోద్ చంద్రం, బావులు గౌడ్, రమేష్ శ్రీకాంత్ గౌడ్, అందే స్వామి, సామల మహేష్, జాల శ్రీకాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మెదక్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, హిందూ ముస్లింలను రెచ్చబెట్టే విధంగా ఏదైతే ఎమ్మెల్యే గారు ప్రవర్తించారని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శించారో, దాన్ని మేము అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకొనే పార్టీ, ప్రతి రాష్ట్రంలో కూడా హిందూ ముస్లిం అని లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతో ఏదైతే ఉన్నదో ఆ నినాదంతోనే ఇప్పుడు బీజేపీ ఉన్నదో, దానికంటే మొదలే ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉన్నది. దాన్ని గుర్తించి ఏదైతే విమర్శించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించడం నైతికంగా మీరే మీ ఆత్మవిమర్శ చేసుకోండి. ఏదో రౌడీల్లాగా ప్రవర్తించిండ్రు, రౌడీల్లాగా చేసిండ్రు అనే బాధ్యత మీ బాధ్యతకే, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏదైతే మైనంపల్లి గారి కుటుంబం ఉన్నదో, గతంలో వాణి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిర్రు, మీకంటే మొదలే రాజకీయంలో ఉన్న కుటుంబం వాళ్ళది. ఏదైతే మీరు ఉన్నారో అప్పుడు ఇప్పుడు విమర్శించడం కాదు, దాన్ని మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నిజాంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరి అన్ని గ్రామాల నుంచి కూడా మీరు అయితే విమర్శించారో, ఆ విమర్శను మీరు నైతికంగా మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. నిజాంపేట మండలంలో మరి మండల వ్యాప్తంగా మరి కాంగ్రెస్ కార్యకర్త మంది కలిసి ఈరోజు మరి సమావేశం ఏర్పడడం జరిగింది. మరి ఈ యొక్క బీజేపీ పార్టీలో గెలిచినటువంటి రఘునందన్ రావు ఎంపీ గారు గెలిచిన తర్వాత మరి మెదక్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి సమయంలో మరి అలజడిని సృష్టిస్తూ మరి మత కళ్ళలో లేపడంలో మరి అనేకమైనటువంటి ఇబ్బంది గురుతుంది. మొన్న మెదక్లో కానీ మొన్న రామపేటలో కానీ మరి అనేకమైనటువంటి ఇబ్బంది అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని మరి ఉల్లంఘించడం చాలా చట్టయిత నేరం. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భారతదేశంలో మరి మతాలకు అతీతంగా మరి అన్ని వర్గాలకు మరి సముచితంగా పనిచేసినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు మరి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి యొక్క కుటుంబం మీద మరి కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యాఖ్యలు మరి సరైనది కాదు. ఎందుకోసం అంటే వారి యొక్క చరిత్ర ఎప్పటి నుంచి ఉన్నది ఇలా అని చెప్పినట్టు, గతంలో మరి ట్యాంకర్ల ద్వారా కూడక గ్రామాలలో నీటిని అందించినటువంటి చరిత్ర మరి మైనంపల్లి కుటుంబానికి ఉన్నది. అదేవిధంగా బోర్లు వేయడం కానీ, స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలు కానీ, మరి ప్లేట్లు కానీ, అనేక విధాలుగా మరి పుష్టమటలు కానీ, మరి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సంబంధించినటువంటి వ్యవస్థ మరి మైనంపల్లి కుటుంబానికి ఉన్నది. మరి ఇలాంటి మరి మైనంపల్లి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాతనే మరి శాంతి భద్రత లేనటువంటి మాటలు అది తప్పు. ఆ మాట వెంటనే వెనక్కి తీసుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే వారి కుటుంబంతో కూడా నువ్వు కొన్ని రోజులు వాళ్ళు స్నేహం చేసినావు, కాబట్టి ఆనాటికి తెలవలేదా ఈ విధంగా నువ్వు మాట్లాడడం సరైనది కాదు, దాని మాట వెంటనే నేను వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దీనికి తక్షణమే క్షమాపణ చెప్పాలని నేను ఈ సభముఖంగా తెలుస్తున్నాను. నిజాంపేట మండల్ కాంగ్రెస్ కార్యకర్తల మనోభిష్టం మేరకు
మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘోరమైన సంఘటనలో ఈరోజు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తల అందరము ఏకగ్రీవంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీరాముని పేరు మీద అయోధ్య పేరు మీద ఓట్లు దండుకొని ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో మతోన్మాద శక్తులతో ఈ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తూ ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని సామరస్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అల్లకల్లోలంతో ఈ ప్రాంతాన్ని వివిధ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేమంతా ఏకకంఠంతో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే శ్రీరాముడు ఎక్కడైతే అయోధ్యలో పుట్టిండో ఆ అయోధ్య పేరు మీద ఆ అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకొని అక్కడ ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా ఓడిపోయినటువంటి చరిత్ర కలిగిన ఈ బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఈ రఘునందన్ రావు గారు ఇక్కడ మతోన్మాదులను సృష్టించి గత 40 సంవత్సరాల నుంచి ఎటువంటి అలజడులు లేకుండా ఈ ప్రాంతమంతా మేమంతా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ మతోన్మాద శక్తుల ద్వారా అల్లకల్లోలం సృష్టించి ఈ ప్రాంతాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొన్ననే మెదక్లో జరిగిన సంఘటన కానీ నిన్న రామాయణపేటలో జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మేమంతా కార్యోన్ముఖులమై వాటిని అంతా ఖండిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగానే ముఖ్యంగా మేము చెప్తున్నది ఏంటి అంటే ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానిక శాసనసభ్యుణ్ణి శాసనసభ్యు కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఎందుకు చెప్తా